నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు గురువారం 31వ తారీఖు ఆగస్టు నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జమల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలిస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు నడుస్తుందండి. ఈ మొదటి జాము టైంలో కాకినేమల విజయం, ఈ కాకినేమల విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకినేమలై, ఈ కాకినేమల అనేది లోపల నల్లవంగు ఉండి పైన నెమల సూపు ఉండి బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయి అండి. ఈ కాకినేమలకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలవడానికి ఆస్కారం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లవంగు ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయి అండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకినేమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి, ఈ జాములో సూపులకు గెలిచేవండి. ఈ సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమల పింగళి, ఇవి జాములో గెలిచేవి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కెర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మహిళ, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ జాములో కాకినెమలి అనేది లోపల నల్లబొంగు ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకినెమలికి పోట్లాడతాయండి ఈ జాములో. రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుండి 10:45 వరకు ఈ రెండో జాము టైంలో కోడి పింగళ విజయం. ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి పింగళి, ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబొంగు ఉండి పైన పింగళ సూపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ కోడి పింగళకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసుండి పైన బిరుసు ఉండాలి. ఈ లోపల నల్ల కూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పోల, కోడి సేతువ, కోడి మహిళ, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ, ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకినెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమల కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకినెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమల సేతువ, నెమల కెక్కెర, నెమల మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. మూడో జాము చూసుకున్నట్లయితే 10:45 నుండి
1 గంట వరకు. ఈ మూడో జాం టైంలో కాకి డేగ విజయం. ఈ కాకి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకి డేగ. ఈ కాకి డేగ అనేది లోపల నల్ల కుసుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాంలో గెలుస్తాయండి. ఈ జాం మొత్తం మీద ఈ కాకిడేక దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ గెలుస్తాయండి. ఈ జాంలో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగు ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాంలో. ఈ జాంలో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ కాకిడేగ పర్ల ఎరుపుమించిన గట్టికాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు రసంగిడేగ గంధం మచ్చల పెట్టమారు. ఇవి జాంలో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పోల నల్ల కెక్కిర కోడి మైల ఇవి జాంలో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పోల కోడి కెక్కిర కోడి మైల. ఈ జాములో లోపల నల్లబంగు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. నాలుగో జాము. నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ నాలుగో జాము టైంలో నెవలే పింగళ విజయం. ఈ నెవలే పింగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెవల పింగళి. ఈ నెవల పింగళ అనేది లోపల గట్టి కూసుండి పైన కొద్దిగా బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో నెవల పింగళకు ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ నెవల పింగళకు మ్యాచ్ అయ్యే అటువంటి రంగులన్నీ కూడా ఈ నెవల పింగళకు ఉపయోగించుకోవచ్చండి. ఈ జాములో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులు. ఈ కోడికాకులు లాంటి కోడికాకులకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో చూపులు గెలిచేది చూసుకున్నట్లయితే నెమల పింగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రాసు నెమల పింగళి రసంగి నెమల పింగళి అబ్రాసు నెమలి పోల గౌడు డేగ ఇవి చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పింగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రాసు నెమల పింగళి రసంగి నెమల పింగళ అబ్రాసు నెమలి పోల గౌడు డేగ ఇవి జాములో చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగ కోడి మైల కోడి కెక్కిర నల్లబొట్ల కోడి సేతువ కోడి పింగళి కోడి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో ఈ నెమల పింగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఐదవ జాము. ఐదవ జాము చూసుకున్నట్లయితే 3 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ ఐదవ జాము టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉండాలి. ఈ కోడి డేగ మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లబొంగు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో ఈ జాము మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి డేగ ఎర్ర కోడికెక్కిర ఎరుపు మించిన కోడికాకి ఎర్రబొట్ల చేతువ కోడి చేతువ కోడి గేరువ ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రసు ఇవి చూపులు గెలిచేవండి. ఈ జాములో చూపులు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ ఎర్ర కోడికెక్కిర ఎరుపు మించిన కోడికాకి ఎర్రబొట్ల చేతువ కోడి గేరువ కోడి సేతువ ఎర్ర కోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రసు ఇవి చూపులు గెలిచేవండి. ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమల పింగళి కాకి డేగ ఇవి జాములో ఓడిపోయే రంగులండి.
ఈ జామలో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామలో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. సాయంత్రం 5:30 నుండి 5 జామలు అయిపోతున్నాయండి. 5 జామలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జామ వచ్చేస్తుందండి. మొదటి జామ అంటే కాకి నెమల విజయం అండి. ఈ కాకి నెమల విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయి, ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకోవాలండి. అక్కడ నుంచి ఈ జామలో సూపులు గెలిచేది చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి, ఇవి జామలో సూపులు గెలిచేవండి. ఈ సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమల పింగళి, ఇవి జామలో గెలిచేవి. ఈ జామలో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కెర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మహిళ. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే పసుపు డేగ మీద నల్లపడ కోడి ఓడిపోవును, కోడి మీద కాకి ఓడిపోవును, తెల్లనెమలి మీద శుద్ధ డేగ శుద్ధ కాకి ఓడిపోవును. ఈ నక్షత్రం సాయంత్రం 5:45 వరకు పనిచేస్తుందండి. 5:45 తర్వాత పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి మీద నెమలి ఓడిపోవును, కోడి మీద పసుపు కాకి ఓడిపోవును. ఈరోజు దిక్కు పడమర వైపు నుంచి తూర్పు వైపుకి విడిచిన విజయం సాధించను. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకే పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడి శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.